ఓట్లు, 10 17 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అక్కడ మరి ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన అభ్యర్థి వచ్చిన ఓట్లు 40 వేలు, 40 వేలు పైచిలుకు ఓట్లు ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన అభ్యర్థికి వచ్చింది. మరి గుడివాడ అమర్నాథ్ గారి తల్లి గారు టీడీపీ నుంచి పోటీ చేసి 17 వేల ఓట్లు తెచ్చుకుని అక్కడ ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు మరి అలాంటి ఆ ఒక ఓడిపోయిన మహిళ గారి కొడుకైన గుడివాడ అమర్నాథ్ గారు మరి మినిస్టర్ అవడానికి అనర్హుడా? కాదు కదండి, ఆవిడ ప్రయత్నం ఆవిడ చేశారు. అది ఏ పార్టీ ఎవరైనా అప్పుడు మరి ఆయన తండ్రి గారు కాంగ్రెస్ ఎవరైనా వారి తల్లి గారు టీడీపీ నుంచి పోటీ చేయండి, అమర్నాథ్ గారు టీడీపీ నుంచి మరి కార్పొరేటర్ గెలవనివ్వండి, దాని తర్వాత మరి ఎందుకు వెళ్ళిపోయారు తెలియదు కానీ అనకాపల్లి వెళ్ళిపోయారు. అనకాపల్లి వెళ్ళిపోయినాక అక్కడ ఓడిపోయారు. ఎంపీగా ఓడిపోయినాక మళ్ళీ నా బతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకోసారి నేను గెలవకపోతే నా పరిస్థితి దగ్గరైపోతుంది అని చెప్పి అడిగి కాపుల్ని నమ్మించి మోసం చేసి ఇప్పుడు అనకాపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచారు. గెలుపోటం సహజం అన్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకొకసారి గెలుపోటంలో అని చెప్పి రోడ్డు చోట్ల ఓడిపోయారనే మాట దయచేసి తీసుకురావద్దు. ఎందుకంటే మీ చరిత్ర ఎంతకన్నా నీచమైన చరిత్ర. ఇప్పుడు మన డిబేట్ చూసే వాళ్ళందరూ కూడా చాలా మంది జనసేన పార్టీ తరఫున ఉడుకు రక్తంతో ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల గురించి. ఆ పక్కన పెడితే మహిళల గురించి మాట్లాడారు, ఎంత చులకనగా మాట్లాడారు. వాళ్ళు ఏంటంటే మన నుంచి జనసేన నుంచి కూడా అంతే తీవ్రమైన స్థాయిలో వాళ్ళు అనాలని ఆశిస్తున్నారు. కానీ ఒకటే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఆయన చెప్పిన విషయం ఏంటంటే నన్ను ఏమన్నా అననివ్వండి, వ్యక్తిగతంగా దూషించండి, కానీ మీరు మాత్రం జన సైనికులుగా నేను మిమ్మల్ని నమ్మాను, ఒక కొత్త తరం రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నాను, మీరు మాత్రం దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో మహిళలు కానివ్వండి, వైసీపీ ఆఖరికి కింద స్థాయి కార్యకర్త ఇళ్లలో మహిళల గురించి కూడా మీరు ఎప్పుడు తప్పుగా మాట్లాడద్దు, వాళ్ళకి గౌరవం ఇవ్వండి అని చెప్పి అన్నారండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము అసలు మనకి వాడి తల్లి గారి గురించి ఏ రోజు మాట్లాడలేదు. అదే విధంగా గుడివాడ అమర్నాథ్ గారి కుటుంబాన్ని గురించి కూడా మేము ఏ రోజు మాట్లాడలేదు. నేను ఆ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తితో మేము మాట్లాడదలుచుకోలేదండి, వారి తల్లి గారితో నేను మాట్లాడుతున్నాను. మన 99 టీవీ తరఫున గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి తల్లి గారితో నేను మాట్లాడుతున్నాను. అమ్మ నమస్కారం, నా పేరు సందీప్ పంచకర్ల అమ్మ, ఒక సామాన్య యువకుణ్ణి. మీలాగే ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో మీ అబ్బాయిలాగే మరి నాకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరపున నిజాయితీగా భీమిలో పోటీ చేశాను. నేను మీ అబ్బాయి కంటే చిన్నవాడిని అయి ఉండొచ్చు, రాజకీయాలు తెలియకపోయి ఉండొచ్చు, కానీ మాకు మా ఇంట్లో వాళ్ళు కానీ మమ్మల్ని పెంచిన సంస్కారం ఏంటంటే ఒక మహిళని మనం గౌరవించాలని చెప్పారమ్మా. మీరు కూడా మీ అబ్బాయికి అదే చెప్పి పెంచి ఉండొచ్చు, కానీ మీ అబ్బాయి ఈరోజు ఆ క్రమశిక్షణ తప్పాడు. అధికారం మోజులో పడి ఈ మినిస్ట్రీయే శాశ్వతం అనుకుని మీరు పెంచిన విలువల్ని, గుడివాడ గురునాథరావు గారి గొప్పతనాన్ని మర్చిపోయి ఎంతో నీచంగా మహిళల గురించి మాట్లాడుతూ ముద్దుల మొగుడు అని చెప్పి మాట్లాడుతూ చాలా తప్పుడుగా మాట్లాడారమ్మా. మీరు కనుక దయచేసి మన 99 టీవీ చూస్తుంటే కనుక మీకు పాదాభివందనం చేస్తూ అడుగుతున్నాను, ఇంకొకసారి ఇలాంటి వ్యక్తికి దయచేసి మీరు ఓటు వెయ్యద్దమ్మా, గౌరవిస్తున్నాం మేము మిమ్మల్ని. కాబట్టి గుడివాడ అమర్నాథ్ గారికి కుదిరితే ఇప్పుడు మీ మాట వింటారని మేము అనుకోవట్లేదు, కానీ వింటే మాత్రం దయచేసి అతనికి కొంత క్రమశిక్షణ ఆడవాడి గురించి చెప్పండి అమ్మా అని చెప్పి ధైర్యంగా అడుగుతానండి. సార్ రవి గారు, మనకి భారత రాజ్యాంగంలో భారత చట్టం ప్రకారం విడాకులు అనేది ఒక చట్టం ఉంది కదండి, విడాకులు తీసుకున్నాక కూడా లీగల్ గా విడాకులు తీసుకున్నాక కూడా భార్య అని చెప్పి అంటామా సార్? భార్య అని చెప్పి అంటామా? మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అందరికీ తెలిసే విధంగా కోర్టుకి అటెండ్ అయ్యి వారికి వారి మధ్య కలిసి ఉండలేము అనుకున్నప్పుడు ఉండి బాధపడి ఉండి ఇబ్బందులు పెట్టి ఈరోజు ఎంతో మంది నాయకులు వైసీపీలోనే అవనివ్వండి గృహ హింసాలకు పాల్పడుతున్నారు, కట్నాల కోసం వేధిస్తున్నారు, ఎవరైనా అవనివ్వండి, అలా ఉండటం కంటే మ్యూచువల్ గా విడిపోయి హ్యాపీగా ఉండటం కరెక్ట్ అయింది కదా, కరెక్ట్ కదండి. వాళ్ళు మరి భార్య అని చెప్పి ఎలా అంటారండి? భార్య అంటే ఏంటి? ఒకేసారి నలుగురు ఎదురుతో జీవిస్తే వాళ్ళందరినీ భార్యలు అంటారండి, అది కూడా మన లీగల్ గా చెల్లదు, దాన్ని కూడా భార్యలు అంటారు నాకు తెలిసి, నాకున్న చదువు ప్రకారం. మరి అధికార మన చట్ట ప్రకారంగా భారతదేశంలో ఉన్న చట్ట ప్రకారంగా వాటికి విలువలు ఇస్తూ విడాకులు తీసుకుని ఈ రోజు ఆ మహిళలు ఎక్కడికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఒకళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబంతో చక్కగా ఉన్నారు, ఇంకొకళ్ళు వాళ్ళ పిల్లల్ని చక్కగా పెంచుకుంటున్నారు, సొసైటీలో పేరున్న వాళ్ళు, వాళ్ళకంటూ కుటుంబం ఉంటుంది, మరి వాళ్ళని మీరు ఇంకా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి భార్యలు అని చెప్పి ఎలా అంటారండి? అది ఎంత తప్పుడు మాట సార్! మన 99 టీవీ చూసిన యువకులందరికీ ఒకటే చెప్తున్నాను, దయచేసి మీరు దీన్ని అనువుగా తీసుకుని మీరు వైసీపీ నాయకుల కుటుంబంలో ఉన్న మహిళలు మీరు దయచేసి వెళ్ళని మాట్లాడి. మనం ఎలా పనిచేయాలంటే వైసీపీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి ఇంట్లో మహిళలు కూడా షీ ఇలాంటి పార్టీలోనే మన మా మగవాళ్ళు ఉన్నది అని చెప్పి భావించి రేపొద్దున జనసేన పార్టీకి ఓటేసే విధంగా మనం పనిచేయాలి. మాకు నేర్పించిన సంస్కారం అది సార్. ఈ రోజు ఉదయమే ఎందుకు మా నోట్ల నుంచి అశుద్ధం మాట్లాడదాం అని ఇష్టం లేక కొంచెం మనకి కొంత సంస్కారం
మనకి అడ్డొచ్చి ఈ రోజు మేము డిబేట్లలో మేము మా నోరు కట్టేస్తున్నాం సార్. ఎందుకంటే మాట్లాడమంటే యువకులం అండి, మాకు కూడా వస్తాయి నోరు జారే మాటలు, చాలా వస్తాయి, కోపం వస్తుంది, రగిలిపోతున్నాం లోపల. కానీ పవన్ కళ్యాణ్ గారు మహిళల్ని గౌరవించమన్నారనే ఒక ఉద్దేశంతో కేవలం మేము నోరు కట్టేసుకుని ఈ రోజు గుడివాడ అమర్నాథ్ గారి తల్లి గారిని మేము ప్రాధాన్యపడుతున్నాం. మీ అబ్బాయికి మంచి బుద్ధులు నేర్పించిందమ్మా, రేపు పొద్దున పిల్లలు వస్తారు మీ ఇంట్లో, వాళ్ళు కనుక తిరిగి చూసుకుని ఇదా మా నాన్న చేసిందని చెప్పి మాట్లాడితే మాత్రం చాలా నీచంగా ఉంటుంది. ఇంకొక విషయం సార్, మనకి రైతులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, టీడీపీకి సంబంధించి కూడా, రెండు వేల 2018 జనవరి 27 తారీఖున, మరి మీ దగ్గర యూట్యూబ్ ఉంటే చూసుకోండి, 2018 జనవరి 27 తారీఖున అనంతపూర్ వెళ్ళినప్పుడు రైతుల సదస్సు ఏర్పాటు చేసి అప్పుడున్న రైతులతో, అనంతపూర్ ఉన్న రైతులతో అక్కడ జరుగుతున్న తప్పుల గురించి, అక్కడ జరుగుతున్న వ్యవసాయుల లోపాల గురించి, అదే విధంగా రైల్వే కొడూరులో ప్రజా పోరాట ఏర్పాట్ల భాగంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న ఒక డాక్యుమెంట్ ని తీసుకొచ్చి, మా దగ్గర డాక్యుమెంట్ ఉంది వీళ్ళందరికీ న్యాయం చేయమని చెప్పి కోరిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు అప్పుడు ఆయన సినిమాలు ఆపేశారండి, ఈ రోజు సినిమాలు చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే రాజకీయ పార్టీ నడపాలి, నా లాంటి యువకులు మేము ఫండ్ ఇవ్వలేం, అవంతి గారు లాగా లేదంటే కనుక గుడివాడ అమర్నాథ్ గారు లాగా మేము ఫండ్స్ ఇవ్వలేమండి పార్టీకి, కేవలం మేము పనిచేయగలం, మా లాంటి వాళ్ళతో పని చేయించాలి, మేము డబ్బులు పెట్టిన ఉద్దేశంతో ఆయన సినిమాలు చేసుకుంటూ పార్టీని నడుపుకుంటూ, అదే విధంగా 30 కోట్ల రూపాయలు, 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు, ఇదంతా బ్లాక్ మనీ కాదండి, అధికారికంగా ట్యాక్స్ కడుతూ బ్యాంక్ చెక్ రూపంలో 30 కోట్ల రూపాయలు ఈ రోజు కౌలు రైతులకు ఇవ్వాలని ఒక సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. మరి దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే, పాలసీల మీద మాట్లాడకుండా, రైతుల చావుల మీద మాట్లాడకుండా, నీచంగా, చాలా నీచంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రైతుల కుటుంబంలో ఉన్న పిల్లల్ని చదివిస్తానని చెప్తున్నారు, ఆ పిల్లలు చదువుకుంటున్నారు, రేపు పొద్దున వాళ్ళు మిమ్మల్ని చీకొట్టే విధంగా మహిళల గురించి, భార్యలు, అది నిజంగా చట్ట ప్రకారం, నిజంగా చట్టం మీద విలువ ఉన్నాడు, మహిళల మీద విలువ ఉన్నాడు, ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి భార్యలు అనే మాట మీ నోట్ నుంచి ఎలా వచ్చినా, ఏ అశుద్ధం తింటారో మాకు అర్థం కావట్లేదు. అయ్యా అమ్మారు గారు, వెనక్కి తీసుకోండి, నోనో ఆ పదాన్ని వెనక్కి తీసుకోండి, మనం సభ్యత గురించి చెప్తూ మనం అసభ్యంగా మాట్లాడండి. ఈ రోజు అనకాపల్లిలో షుగర్ ఫ్యాక్టరీ ఉందండి, ఆయన అమర్నాథ్ గారు గెలుస్తా అన్నప్పుడు ఆయన ఇచ్చిన మాట, మనం గెలవాలనుకున్నప్పుడు ఇచ్చిన మాట ఏంటో తెలుసా సార్, అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తాను, బకాయిలన్నింటినీ చెల్లిస్తానని చెప్పిన వ్యక్తి, ఈ రోజు మరి అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ అత్యంత తక్కువ ధరకు అమ్మేస్తుంటే ఆయన చూస్తూ ఎలా ఊరుకున్నారు, దాదాపు 5,000 మంది రైతులు సార్ అనకాపల్లి షుగర్.